ఈరోజు వార్తా విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్లో నలభై సంవత్సరాల అనుభవం గల ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ జీవీరావు గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ వార్తా విశ్లేషకులు ఉమా మహేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు వారితో విశ్లేషణ చేసే ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని ఒకసారి చూద్దాం పన్నుల పెంపు తప్పదు పేదలపై భారం పడదు స్తోమత ఉన్న వాళ్ళ నుంచే వసూళ్ళు కొత్తగా ఆరు ఎయిర్పోర్ట్లు మూడు గ్రీన్ ఫీల్డ్ మూడు బ్రౌన్ ఫీల్డ్ త్వరలో వరంగల్ ఎయిర్పోర్ట్ సేవలు కేంద్ర ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంపు పెన్షన్లకు కూడా పెరిగిన డిఆర్ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ఏడు దేశాలతో హై రిస్క్ అక్కడి నుంచి వచ్చేవారికి ప్రత్యేక ఐసోలేషన్కు తరలింపు కరోనా కొరలు ఢిల్లీలో మరొకరు మృతి ఐపీఎల్ వాయిదా రాష్ట్రంలో కరోనా బాధితుడు డిశ్చార్జ్ ఏడు దేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నేరుగా వికారాబాద్ తరలింపు ఫారూక్ కు విముక్తి ఆయనపై ప్రజా భద్రతా చట్టం ఎత్తివేత ఇవి వచ్చిన ప్రధాన వార్తలు ప్రధానంగా కరోనా కొరలు అంటే చాప కింద నేరులా విస్తరించిపోతోంది అంటే రోజు రోజుకి మన ఇండియాకి రాదు టెంపరేచర్లో ఇక్కడ ఉండదు అని చెప్పేసి అన్నారు చాలా తక్కువ రేట్ అని అన్నారు కానీ చూస్తూ ఉంటే రోజు రోజుకు పెరిగిపోతుంది అలాగే నిన్న ఢిల్లీలో ఒక మహిళ చనిపోవడంతో రెండో మరణం సంభవించింది దీని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై ఎన్నడూ కనీ విని ఎరుగని స్థాయిలో పతనమయ్యాయి స్టాక్ మార్కెట్స్ మొత్తం కూడా ఈ ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఎలా సరే ఎటుపోతుంది మార్కెట్ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ల మీద చాలా తీవ్రంగానే ప్రభావం చూపించిందమ్మా అయితే ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అనేటువంటి దానికి ఆన్సర్ ప్రధానంగా కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ ఎంతకాలం ఉందనే మీదే ఈ యొక్క మార్కెట్ల మీద ప్రభావం ఎంతకాలం ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది దీనికి వివిధ ప్రభుత్వాలు తీసుకునే చర్యలు అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడే ఈ రోజు ఉదయమే చూసినటువంటి వార్త ఏంటంటే అమెరికా స్పెయిన్ దేశాలు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించాయి ఈ కరోనా వైరస్ విషయమై ఇటలీ దేశంలో ఐసోలేషన్ వార్డుకి వెళ్లడానికి రెఫ్యూజ్ చేసే వ్యక్తులకి ఇరవై ఒక్క సంవత్సరాల కారాగార శిక్ష అని చెప్పి ఒక చట్టాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు మరి ఆ విధంగా మన ప్రతి దేశం కూడా తీవ్రమైన చర్యలు తీసుకుని ముందు జాగ్రత్త ఎన్నో తీసుకుంటే తప్పితే కరోనా వైరస్ను పూర్తిగా వాళ్ళు నివారించలేరు ఈ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ మీద ప్రభావాన్ని గనుక మనం గమనిస్తే ఎప్పుడూ లేనటువంటి విధంగా గత పన్నెండు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా మనం సర్క్యూట్ బ్రేకర్స్ అప్లై చేయడం చూసా అంటే ఈ సర్క్యూట్ బ్రేకర్ ప్రభావం ఎలా ఉంది మనం గమనిస్తే మార్కెట్లు నిన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఓపెనింగ్ ఓపెనింగ్ లోనే పదమూడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది ఆ పరిస్థితిలో సర్క్యూట్ బ్రేకర్ ని అప్లై చేస్తారు ఏది పది శాతం పైన మార్కెట్లు డౌన్ అయినాయి అని చెప్పి ఇలా సర్క్యూట్ బ్రేకర్ ని అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా వచ్చింది అయితే అది సరైన నిర్ణయం ఏనా అని అంటే సర్క్యూట్ బ్రేకర్ని అప్లై చేసిన నలభై ఐదు నిమిషాల తర్వాత ఏం జరిగిందో మనం చూస్తే తర్వాత మార్కెట్లు చాలా రికవర్ అయ్యాయి ఆ రికవరీ అయ్యే మొత్తం మనం గమనిస్తే దాదాపుగా ఒక పదహారు లక్షల కోట్ల రూపాయల రికవరీ మనం చూసాం ఓవరాల్గా మొత్తం వీక్ మార్కెట్ మనక పరిశీలిస్తే ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది ఇది భారతదేశ పరిస్థితి అలానే ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే అమెరికా మీద కూడా ఇది చాలా ఎక్కువ ప్రభావమే చూపించింది అక్కడ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ మార్కెట్ ఫాలో అవ్వడం జరిగింది అలాగే ఇటలీ కానీ స్పెయిన్ కానీ మనకి జపాన్ కానీ చైనా కానీ అసలు ఏ దేశం కూడా దీని నుంచి తప్పించుకోలేదు మొత్తం గ్లోబల్ ఎకానమీ ఎందుకంటేనమ్మా ఇప్పుడు దీని యొక్క ప్రభావం ప్రతి రంగం మీద పడుతుంది ఇవాళ ట్రావెల్ అండ్ టూరిజం మొత్తం ప్రపంచం జీడిపిలో ట్రావెల్ అండ్ టూరిజం రిలేటెడ్ సెక్టార్స్ ట్వెల్వ్ పర్సెంట్ జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే గ్లోబల్ ఎకానమీ యొక్క జీడిపిలో పన్నెండు శాతం వాటా ఈ రంగాలకే ఉంది మరి ఈ రంగాలు పూర్తిగా కుదేలేని అంటే అవే ఆ ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఎఫెక్ట్ అయిపోయినట్టే దాని యొక్క ఇండైరెక్ట్ ఎఫెక్ట్ మళ్ళా ప్రతి రంగం మీద ప్రభావం చూపిస్తుంది అందుకని చెప్పి ఇదంతా కూడా గ్లోబల్ ఎకనామిక్ రియక్షన్ దారి దారితీసేట అవకాశం ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ దారి దారితీసే అవకాశం ఉంది ఇది కరెక్ట్గా దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేది మనకు అర్థం అవ్వాలంటే కనీసం మరో నెల రోజులు పడుతుంది మనం ఒక్కసారి గత నెల రోజులుగా ఈ కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి ఉన్న పరిస్థితులను గమనిస్తే భారతదేశానికి కరోనా వైరస్ రాదని చెప్పి చాలా మంది మాట్లాడటం జరిగింది అలాగే హై టెంపరేచర్లో ఇది నిలబడదని చెప్పినటువంటి మాటలు మనం వింటే నేను కూడా నమ్మాను మొదట అయితే ఇప్పుడు రీసెంట్గా క్లారిఫై చేశారు ఏమనంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ కూడా లేదు ఇది హై టెంపరేచర్లో నిలబడదు అని చెప్పని అంటే దాని అర్థం ఏంటి ఇవాళ ముప్పై డిగ్రీల పైన టెంపరేచర్లో కూడా కరోనా వైరస్ నిలబడే అవకాశం ఉంది అని అంటే మరి భారతదేశం దీనికోసం నిజంగా ప్రిపేర్ అయి ఉండవో మనం ఐసోలేషన్ వార్డులు సరైనటువంటి ఫెసిలిటీస్తో ఉన్నాయా ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రివెంటివ్ చర్యలు గనక సరైన చర్యలు తీసుకోకపోతే భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్లు మరింతగా పతనమేంటి అవకాశం ఉంది ఎందుకంటే మనమేమి కూడా ఐసోలేషన్ లో లేము ఎకానమీ అనేది ఐసోలేషన్ వార్డులో లేదు భారతదేశ ఎకానమీ ప్రపంచంలో అంటే మిగిలిన ఎకానమీలు ఎలా ఉండయో అలానే మనము ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది అందుకని ఎప్పుడైతే గ్లోబల్ ఎకానమీస్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి రష్యన్ లోకి అలానే మన ఎకానమీ కూడా రష్యన్ లోకి ఒక ప్రమాదం ఉందమ్మా ఓకే ఉమామేశ్వరరావు గారు కరోనా ఎఫెక్ట్ వల్ల బేర్లు రుదిర తాండవం చేశాయి మార్కెట్స్ లో రెండు నెలల వ్యవధిలోనే రెండున్నర సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి మొత్తం చూసుకుంటే అంటే దీని ప్రభావం క్లియర్ గా కనిపిస్తుంది మనం స్టాక్ మార్కెట్ ఏ కామన్ ఇన్వెస్టర్ గా చూస్తే స్టాక్ మార్కెట్ ని ఒక చిగురుటాకు లాగా చూడాలి ఈ చిగురుటాకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఆ చిగురు టాకు ని చూస్తే ప్రాణం బాగుంది అని అనిపిస్తుంది కానీ ఆ చిగురుటాకు చి గట్టి గాలి కుట్టినా కానీ అలా వణిగిపోతుంది ఒక చిన్న దుమ్ము ధూళి ఏదైనా వచ్చినా దానికి ఇబ్బంది అయిపోతుంది సో స్టాక్ మార్కెట్లు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అంశానికైనా స్పందించే గుణాన్ని కలిగి ఉంటాయి ఇది అందుకనే మార్కెట్లోకి ప్లే చేసేటువంటి వాళ్ళు నాకు జీవీరావు గారు ఈ మార్కెట్లో ప్లే చేసే వాళ్ళకి వాళ్ళకైనా వెల్ ఇన్ఫార్మ్డ్ పర్సన్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు నిబ్బరంగా ఉండగలుగుతారు కానీ చాలా సందర్భాల్లో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే వాళ్ళంతా ఇతరులు లాభాలు మూట కట్టుకుంటున్నారు మనం కూడా కొంత వెళ్ళి ఏదో కొంత లాభం సంపాదించుకుందాము అనే దాంట్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని దాని ఈపీఎస్ ఎంత పిఈ రేషియో ఎంత ఇట్లాంటివన్నీ కూడా మన తెలుగు జర్నలిజంలో కూడా ఎర్లీ డేస్లో ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ నుంచి అట్లా నైంటీ త్రీ నైంటీ ఫైవ్ దాకా ఎడ్యుకేటింగ్ ది ఇన్వెస్టర్ అనే దానికి ఒక ఫుల్ పేజీలు నిర్వహించాం సో అట్లా చేయాల్సి వచ్చింది ఆ రోజుల్లో కాబట్టి ఇవాళ కొంతవరకు ఎడ్యుకేట్ అయ్యారు ఇన్వెస్టర్లు అని అయితే ఏంటంటే మార్కెట్ లో ఎప్పుడైనా ప్యానికీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏదో ఒక దేశంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి లేదు ఇంకో చోట ఏదో వైరస్ వచ్చింది ఇట్లా అన్నప్పుడు సహజంగా ఈ సైక్లికల్ గా ఇవాళ గ్లోబల్ ఎకానమీస్ అన్ని ఇంటిగ్రేట్ అయినాయి మనం మామూలుగా ప్రపంచమే ఒక కుగ్రామం అని అంటున్నాం అన్నింటినీ కలిపేసిన తర్వాత ఇవాళ మళ్ళీ లేదు లేదు నీ ఇల్లు నీదే నీ వార్డు నీదే అని అంటే అలా సాధ్యం కాదు ఇవాళ కాబట్టి ప్రతి ఆర్థిక వ్యవస్థ ఇంకొక ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడినటువంటి దీంట్లో మనం కొంచెం గుండె నిబ్బరంతో కలిగి నిర్ణయాలు తీసుకోగలిగిన ఇది ఉండాలి పానిక్ అయిపోకుండా కూడా ఉండగలగాలి అలా అని గమ్ముగా చూస్తుంటే కూడా మార్కెట్లో లాస్ అయిపోతాం కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్సింగ్గా మనం పావులు కదపాలి ఇది ఒక చెస్ లాగా ఓకే సో దీన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలమో మన ఎమోషన్స్ని వీటన్నింటినీ దాని మీద మార్కెట్ ఆధారపడి ఉంటుంది సో అందుకని నిన్న సర్క్యూట్ బ్రేకర్స్ ప్రయోగించిన తర్వాత కొంత ఓహో మార్కెట్లో ఏదో కొంత జరుగుతున్నది కొంచెం ఆలోచన అసలు ఇంత ప్యాన్కి కావాల్సిన అవసరం ఉన్నదా అని మళ్ళీ కొంచెం ఊపిరి తీసుకొని మార్కెట్ పైకి వచ్చింది అట్లాగనే నైంటీ టూలో కూడా అప్పుడు ఇది సర్క్యూట్ బ్రేకర్ అయితే అప్పుడు ఓవర్ రియాక్ట్ అయింది అప్పుడు ఏమైంది హైకి వెళ్ళిపోయి ట్వంటీ పర్సెంట్ దాటి మార్కెట్ ఇండెక్స్ దాటి వెళ్ళిపోతే అప్పుడు సర్క్యూట్ బ్రేకర్స్ ని ఇది చేయాల్సి వచ్చింది సో కాబట్టి ఓవర్గా రియాక్ట్ అయినా పాజిటివ్ గా రియాక్ట్ అయినా నెగటివ్ గా రియాక్ట్ అయినా సర్క్యూట్ బ్రేకర్స్ వాడక తప్పదు సో కాబట్టి ఇప్పుడు దీంట్లో కామన్ ఇన్వెస్టర్ ఏం చేయాలంటే కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది కొద్దిగా ఎక్కువగా ఫాల్ ఉంది కదా అని చెప్పి అందరూ క్యూలో ఇప్పుడు ఒక బ్యాంకులో ఏదో ఇబ్బంది ఉందని చెప్పి అందరు డిపాజిటర్లు పోయి సార్ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే ఏ బ్యాంకు ఇవ్వలేదు అట్లాగనే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న సెల్లింగ్కి సెల్లింగ్కినా పాల్పడితే మార్కెట్ ఇంకా క్రాష్ అయిపోతుంది సో అందుకని అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే కొన్ని డెట్ ఈక్విటీల్లో డెట్ వీటిలో సెక్యూరిటీస్లో పెట్టుకోవాలి అట్లా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కొంత పెట్టాలి ఈక్విటీస్లో కొంత పెట్టుకోవాలి అట్లా ఏ సెక్టర్లో పెడుతున్నాం ఫార్మాలో పెడుతున్నామా ఇట్లా ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో పెడుతున్నాము ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ చూడాలి అని చెప్తారు కాబట్టి ఇన్వెస్టర్ వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉండాలి అట్లాగని ఇతరులు లేదు అమ్ముతున్నారు కదా అని మనం అమ్మేటువంటి పరిస్థితిలో కాకూడదు పానికీ అయిపోకూడదు తర్వాత ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు దీర్ఘకాలికంగా అంటే ఇది స్వల్పకాలిక ఇది కావచ్చు రే పొద్దున గారు చెప్పినట్టు మార్కెట్లు కోలుకునేటువంటి సందర్భం కూడా ఉండొచ్చు నువ్వు ఇవాళే మొత్తం అమ్మేసేసుకొని కూర్చోండి నువ్వు ఒక మూడేళ్ళ ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ పెడుతున్నావు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు అనుకుంటున్నావు రోజు పొద్దున్నే లేచి నా డిపాజిట్ ఎంత పెరిగింది నా బంగారం ధర ఎంత పెరిగింది అని మనం రోజు చూసుకుంటుంటే గుండె పోటీ వస్తుంది నువ్వు మనం ఏం చేయాలి ఇది రెండు సంవత్సరాల కాలం పాటు కాబట్టి రెండు సంవత్సరాల కాలం తర్వాత మార్కెట్లు కొంత కోలుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం దీర్ఘకాలికంగా మనం ప్రాణి ప్రణాళికలు వేసుకుంటాం టెన్షన్ పడకుండా ఉండాలి కొన్ని దీర్ఘకాలిక ప్రణాళిక మార్కెట్ ని జాగ్రత్త కొంత అన్లోడ్ చేసుకొని మన పరిస్థితిని మెరుగుపరుచుకునేటట్టు ఉండాలి ఇట్లా వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగితే స్టాక్ మార్కెట్లలో సీమితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే సర్క్యూట్ బ్రేక్స్ ఎప్పుడు పన్నెండు సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా సర్క్యూట్ బ్రేక్ జరిగింది ఇప్పుడు అయితే మనం ఎంత చెప్పినా మదుపర్లు మాత్రం మనం చూస్తే రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ నుంచి కూడా విత్డ్రా అయిన సందర్భం చూసాం మొన్న చూసిన ఎఫెక్ట్ వల్ల అంటే వాళ్ళ లోపల ఒక భయం అంతెందుకు సార్ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల శానిటైజర్ చిన్న శానిటైజర్ కొనాలన్నా కూడా దాని రేటు పెరిగిపోయింది మాస్క్ రెండు రూపాయలు మూడు ఉన్న మాస్క్ కూడా యాభై రూపాయలకు అమ్ముతున్నారు అంటే జనం భయపడుతున్నారు డెఫినెట్ గా కరోనాకి అట్ ద సేమ్ టైం అంటే కరోనాకి ఎలా భయపడుతున్నారో ఇటు మధుపర్లు కూడా తాము పెట్టిన పెట్టుబడికి ఇంకా నష్టాల్లో ముగియాల్సి వస్తుందేమో అనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది మరి వాళ్ళు ఏ విధంగా ధైర్యంగా ఉండాలంటారు ఈ సిచువేషన్లో ఈ సిచ్యుయేషన్ ఏంటమ్మా ఇప్పుడు మనం ముఖ్యంగా ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారో ఒక విషయం గమనించాలి ఒక భూమి మీద మనం పెట్టుబడి పెట్టినప్పుడు కనీసం ఒక పది సంవత్సరాల పాటు దాన్ని అలా హోల్డ్ చేసిన వాళ్ళే ప్రయోజనం పొందుతారు మనం తెలంగాణ ప్రాంతంలో ఏ మారుమూల గ్రామంలో అయినా కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఆ లక్ష రూపాయలు ఇవాళ కనీసం ఒక కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సంపద వృద్ధి చెందటం మనం చూసాం అయితే వాళ్ళు ఎంతో కాలం దాని మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు అలాగే స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక ప్రాతిపదికపోయినా పెట్టుబడి కూడా ఒకేసారిగా పెడతాం కాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా కొద్ది మొత్తాన్ని గనక ఇన్వెస్ట్ చేస్తా పోతే వాళ్ళు ప్రయోజనం పొందుతారు ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఏంటంటే ఇది మీరు సెల్ చేయాల్సిన టైం కానే కాదు మీరు ధైర్యంగా ఉండాలి అయితే ఏ షేర్లో పెట్టుబడి పెట్టాడు అనేటువంటిది ఇంపార్టెంట్ స్ట్రాంగ్ షేర్లో మీరు పెట్టుబడి పెట్టారనుకోండి భయం లేదు మీరింతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి రిఫర్ చేశారు అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రేట్ పడటానికి కరోనా వైరస్ కారణం కాదమ్మా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రేట్ పడతానికి ప్రధానమైన కారణం ఆయిల్ ప్రైసెస్ తగ్గటం ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ తగ్గాయో దాని ప్రభావంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జిసి షేర్ రేట్లు తగ్గాయి మన ఓఎన్జిసీ షేర్ రేటు గత పది సంవత్సరాల్లో లోయెస్ట్ రేట్ని టచ్ చేసింది అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫిఫ్టీ టూ వీక్ లో రేట్ని టచ్ చేసింది దీని ప్రధానమైన కారణం ఆయిల్ ప్రైసెస్ తగ్గటం అనమాట అందుకని అయితే కరోనా వైరస్ ఆయిల్ ప్రైసెస్ తగ్గటం రెండు కూడా ఒకేసారి ప్రభావం చూపించడంతో ఒకదానికి ఒకటి తోడైపోయి మార్కెట్లు మరింతగా పతనం చెందాయి అయితే ఇది ప్యూర్లీ తాత్కాలికమైన అంటే మనం మరీ తాత్కాలికమైన చెప్పడానికి కూడా లేదు ఈ పరిస్థితులని కొంత ప్రివెంటివ్ చర్యలు తీసుకుని గవర్నమెంట్స్ అన్నీ జాగ్రత్త పడకపోతే మరింత పతనమయ్యే అవకాశం కూడా ఉంది అయితే పెట్టుబడిదారుడు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది ఒక వారానికో పది రోజులకో నెల రోజుల కోసమో కాదు టర్మినల్ వాల్యూ మనకు ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాల తర్వాత నా స్టాక్ ఏం వాల్యూ వస్తుందని అతను కావాల్సి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా దీని యొక్క ప్రభావాన్ని చూసి అతను వరి అక్కర్లేదు అతను ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లో కంటిన్యూ అవ్వచ్చు ప్రొవైడెడ్ ఏంటి తను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో పెట్టుబడి పెడితే అలానే వాటిని కొనసాగిస్తే తనకి వచ్చిన ఇబ్బంది ఏమి కూడా ఉండదమ్మా ఓకే అంటే పెద్దగా ప్యానిక్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే మన పరిమాణపడి అత్యాశకు పోకుండా ఉంటే లాభాలు ఇప్పుడు ఉండేవి అత్యాశకు పోయి మన ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఇప్పుడు మనం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేటు కంటే ఒక మూడు నాలుగు పర్సెంట్ ఎక్కువగా వస్తే తృప్తి పడ్డాము అని అనుకున్నారనుకోండి మీకు ఎంత ఉడుదుడుకులున్న ఆ మార్జిన్ దీర్ఘకాలికంగా లభించడానికి అవకాశం మనం ఒకేసారి కోటేశ్వరులు అయిపోవాలి రాత్రికి రాత్రి అయిపోవాలి ఇవాళ మార్నింగ్ పెట్టుబడి పెట్టాలి మూడు రోజులు లోపల దాన్ని సెల్ చేసేసి లాభాలు కట్టుకోవాలి అంటే కొన్ని సందర్భాల్లో సాధ్యం కావచ్చు రేసులో గుర్రం మీద పెడితే ఈ గుర్రం బాగా పోవచ్చు ఆ రోజు దురదృష్టం పోతే ఆ గుర్రం బాగా పోకపోవచ్చు కాబట్టి అట్లా మనం చూడకూడదు ఫండమెంటల్స్ మీద నుంచి పోయేటువంటి ఫండమెంటల్స్ ఆధారంగా గన మీరు గన ఆ మార్కెట్లో కన్నా ప్లే చేయగలిగితే ఇవాళ కాకపోయినా కాస్త ఓపిక పడితే మీరు లాభాలు మూటగట్టుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒక ఆటోమొబైల్ షేర్లు ఆ మధ్య కాలంలో రిసెప్షన్ వచ్చింది అని బాగా ధనధనం పడిపోయి పరిస్థితి అప్పుడు కూడా బ్రహ్మాండమైన స్టోరీలు వేసినాయి అసలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన కార్లు అమ్మకాలు ఆగిపోయిన కార్లు యాడ్లోనే నిలిచిపోయాయి అని చెప్పారు తర్వాత వెంటనే ఉద్దీపన ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటి కొద్దిగా ఆటోమొబైల్ షేర్లు కొంచెం కుదురుకుంటాయి సో అంటే మార్కెట్టు మార్కెట్ని మళ్ళీ చెక్ చేసేటువంటి వ్యవస్థలు ఇవన్నీ ఉంటాయి యంత్రాంగాలన్నీ సో వీటిల్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే వాటి నుంచి మన లాభాలు పొందడానికి అవకాశం ఉంది అయితే మార్కెట్ ఇప్పుడు ఇవాళ ప్రపంచం మొత్తం ఏదో ఒక ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగం అని అన్నాం ఎంటర్టైన్మెంట్ ఇవాళ క్రికెట్ మ్యాచ్లు చాలా చోట్ల ఆగిపోతున్నాయి క్రికెట్ మ్యాచ్లు ఆగిపోయాయి అంటే దానికి అప్పుడు అక్కడ టికెట్లు టికెట్ల వ్యవస్థ అక్కడికి వచ్చినటువంటి పాప్కార్న్ అమ్మే దగ్గర నుంచి అన్ని వ్యవస్థల మీద పడతాయి వాటర్ బాటిల్స్ అమ్మే దగ్గర నుంచి అన్నిటి ఇది పడుతుంది సో అక్కడ ఏ సిటీలో మ్యాచ్ జరుగుతుందో ఆ సిటీలో ఉన్నటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ ఆ బుకింగ్స్ అన్నీ అయిపోతాయి మరి సో కాబట్టి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ రంగం మీద బ్రహ్మాండంగా ప్రభావం పడుతుంది సో ఇట్లా వాటి లాభాలలో పడుతూ వస్తూ ఉంటుంది ఇవన్నీ రేపు కొద్దిగా మార్కెట్ కుదిరబడి విశ్వాసంగా కల్పించగలిగి ఇవన్నీ ఎవరికి వాళ్ళ జాగ్రత్తలుగానే సక్రమంగా తీసుకోగలిగితే మార్కెట్ మళ్ళీ జాగ్రత్తగా పుంజుకునేటువంటి అవకాశం అదే కాకుండానండి కరోనా వైరస్ను మించినటువంటి ప్రమాదాలు రెండు అండి ఒకటి కక్కుతి రెండు అప్పు ఈ కరోనా వైరస్ అనే ప్రభావం కొద్ది రోజులకైనా పోవచ్చు కానీ మనిషి యొక్క నైజంలో గనక ఈ కక్కుర్తి తర్వాత అప్పు చేసి కూడా మనం కొనాలనేటువంటి ఆలోచన కనుక విరమించుకోకపోతే దాని ప్రభావం నుంచి ఎప్పుడు కూడా మనిషి బయటపడలే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తే ఇవాళ ఎప్పుడైతే మనం అప్పు మీద ఆధారపడిందో ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఫెయిల్యూర్ మనం తీసుకుంటే ఎందుకు ఫెయిల్ అయిందండి ఎక్కువ కార్పొరేట్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్స్ వెనక్కి వచ్చే అవకాశం లేకపోవడం వల్ల ఫెయిల్ అయింది అలాగే ఇంతకుముందు సబ్ ప్రైమ్ క్రైసిస్ మనం తీసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా మనిషి అప్పు చేసి కూడా పెట్టుబడులు పెట్టే విధానాన్ని తగ్గించుకోకపోతే వచ్చినటువంటి ప్రమాదాలు అంటే ఇలా మితిమీరినటువంటి అప్పు మితిమీరినటువంటి అత్యాస ఇవి రెండూ కూడా కరోనా వైరస్ను మించినటువంటి ప్రమాదం అని చెప్పి గమనించాలి పెట్టుబడిదారుడు కూడా వీటిని గమనించి తన దగ్గర సొంత డబ్బును మాత్రమే పెట్టుబడి పెట్టాడంటే అతను ఐదేళ్లైనా మార్కెట్లో వెయిట్ చేయగలుగుతాడు ఎప్పుడైతే అప్పు చేసి తను తన ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి షేర్లకు కొన్నాడు అనుకోండి లేకపోతే ఒక ప్రైవేట్ మనీ లెండర్ దగ్గర అప్పు చేసి షేర్లకు కొన్నాడు అతను ఖచ్చితంగా దాన్ని అమ్మాల్సిన అంటే ఒత్తిడి గురవుతాడు అమ్మితే నష్టానికి కూడా గురవుతాడు సొంత డబ్బుతో ఎవరైతే పెట్టుబడి పెట్టారు అది కూడా క్రమం తప్పకుండా ఎస్ఐపి విధానంలో వాళ్ళు నిబ్బరంగానే ఉంటారు ఐదేళ్ళైనా పదేళ్ళైనా వాళ్ళకు వచ్చిన భయం ఏం లేదు అందుకని ఈ రెండు కూడా మనం దృష్టి ఉంచుకోవాల్సినటువంటి విషయం జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నారు ఇప్పుడు మన సార్ జీవీరావు గారు చెప్పారు జీవీరావు గారు చెప్పారు పలానా షేరు ఇది అనగానే ఇప్పుడు సార్దే బాధ్యత అన్నట్టుగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ ఏ పేరు చెప్పారు అని అంటే ఆ పేరుని వెంటనే కొనేస్తాము అని అంటే దానికి సంబంధించినట్టు ఒడిదుడుకులు రేపొద్దున ఏం జరుగుతుంది అనేది గమనిస్తున్నారు సో పత్రికలు జాగ్రత్తగా చదువుతుండాలి ఆర్థిక వ్యవస్థలు ఎటు మూవ్ అవుతున్నాయో గమనించాలి దాని ప్రకారంగా కొంచెం డిసిషన్స్ ని మార్చుకుంటూ ఉండాలి సో వీటిని ఎప్పుడు నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి అవి అలా కాకుండా మా ఇంటి పక్కన ఆయనకి ఏదో పది పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ విత్డ్రా చేసి స్టాక్ మార్కెట్లో ప్లే చేశాడు ఆయన సంవత్సరంలో కోర్టు వచ్చింది నాకు రెండు కోట్లు వస్తాయా సార్ నేను ఇరవై లక్షలు డ్రా చేస్తాను అనేటువంటి ఊపులో ఉత్సాహంలో మంది అది స్కామ్ సందర్భంలో మార్కెట్ కుప్పగూలిపోయిన సందర్భంలో జరిగినటువంటి పరిస్థితుల్ని గమనించుకొని ఓహో మార్కెట్ లో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇది చేస్తే జాగ్రత్తగా మార్కెట్ లో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచుతారు పెంచుతారని నిన్న స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు పన్నుల పెంపు తప్పదు అని చెప్పేసి అన్నారు అట్ ద సేమ్ టైం పేదలపై భారం పడదు స్తోమత ఉన్న వాళ్లకే వాళ్ళ నుంచో వసూలు చేస్తారు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే విద్యుత్ ఏ రంగంలో అయినా సరే పెడుతున్న ఖర్చు ఎంత దాని మీద వస్తున్నది ఎంత అంటే కనీసం మీకు కుప్పలు తెప్పలుగా లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ ఆ వ్యవస్థ నడవడానికి ఆ వ్యవస్థ పురోభివృద్ధికి ఆ వ్యవస్థలో మరింత మెరుగుపరుచుకోవడానికి అవసరమైన డబ్బు కావాలి మనం కాబట్టి ఆ మేరకు దాన్ని అర్న్ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు అలా కాకుండా మనం దాన్ని వాయిదా వేస్తూ కానీ పోతే రెండు ఒకటి మోడర్నైజేషన్ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఈ వ్యవస్థలు ఒక్కొక్కటి ఒకటి వీకెన్ అయిపోతాయి అందులో అట్లా కాకుండా గవర్నమెంట్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ డిస్కా డిస్కామ్లకు సంబంధించి అవి తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి దాదాపు పదమూడు పద్నాలుగు వేల పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయల అవసరాలు దానికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మధ్య మూడు నాలుగు సంవత్సరాలుగా అసలు వీటిని ఛార్జెస్ని రివ్యూ చేయలేదు సో కాబట్టి ఎప్పటి నుంచో విద్యుత్ సంస్థలు అడుగుతున్నాయి మాకు కొంత రేటు పెంచే వెసులుబాటు ఇవ్వండి అనే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వాటిలో సో కాబట్టి నాణ్యమైన విద్యుత్తును అందించాలని ఎవరైనా కోరుకుంటారు మనకి సో నాణ్యమైన విద్యుత్తును అందిస్తే దాని ద్వారా ప్రయోజనం పొంది డబ్బు చెల్లించడానికి అటు పారిశ్రామికవేత్త కానీ వినియోగదారుడు కానీ ఎటువంటి ఇబ్బంది పడడం అయితే అది మోయలేని భారం కాకూడదు అనేది ఒకటి సో దానికి గవర్నమెంట్ అశ్యూరెన్స్ ఇస్తున్నది మోయలేని భారంగా ఉంచము పాయింట్ వన్ రెండు పేద బడుగు బలహీన వర్గాల్లోకి ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్కు సంబంధించి కానీ వాళ్ళ రాయితీల విద్యుత్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు అని ఒకటి చెల్లించగలిగిన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీదనే భారం మోపుతాము అని అంటున్నారు సో అట్లాగే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉన్నది వాళ్ళ దగ్గర రిప్రజెంట్ చేసుకొని ధరల పెరుగుదల వాటి మీద డిస్కస్ చేయడానికి కూడా ఫోరమ్స్ అవన్నీ ఉన్నాయి అయితే ఎప్పుడైనా సరే ఏదో నాలుగేళ్లకోసారి ఐదేళ్ళకోసారి ఆరేళ్ళకు అట్లా రివ్యూ చేయడం కాకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అప్పటికప్పుడే లెక్కలు చూసుకొని వాటిని ఏదో పది పైసలు ఐదు పైసలు మూడు పైసలు అట్లా పెంచేటువంటి ఏర్పాటుగా ఉంటే దీర్ఘకాలికంగా ఒకేసారి మన మీద భారం పడింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి లేకుండా ఉంటుంది కాబట్టి ప్రజలను కూడా ఇదిగో మనం చెల్లిస్తున్న దానికి నాణ్యమైన సరుకుని అందుకుంటాం నాణ్యమైన సేవలను అందుకుంటాం సో దానికి సమానమైనటువంటి సేవల చార్జీలు మనం చెల్లించవలసి ఉంటుంది అనేది అది ప్రిపేర్ చేయాలి అట్లాగనే సమాజంలో పేద వర్గాలని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సో పారిశ్రామిక రంగం అభివృద్ధిలోకి రావాలంటే విద్యుత్ వినియోగం అసలు ఏ దేశమైనా అభివృద్ధి చెందిందా లేదంటే ఒక పారామీటర్గా ఏం చూస్తున్నాం మనం విద్యుత్ వినియోగాన్ని ఒక పెరామీటర్గా చూస్తున్నాం సో కాబట్టి క్వాలిటీ సప్లై ఉండాలి మోడర్నైజేషన్ ఉండాలి విద్యుత్ ఛార్జీలు కూడా అందుబాటు ధరలో ఉండాలి ఇట్లాంటివి కన్నా ఉంటే మంచి ఇది చేసుకోవచ్చు కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో ఆచితూచి ఒకటి పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా అట్లాగనే విద్యుత్ సంస్థలు నిలదొక్కునే విధంగా ఈ పూర్ పీపుల్ని ఆదుకునే విధంగా ఈ మూడింటిని బ్యాలెన్సింగ్ యాక్టివ్గా గవర్నమెంట్ చేయగలిగితే అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే నాణ్యమైన విద్యుత్ ఇస్తాం ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తాం అని చెప్తున్నారు కానీ అంటే సమ్మర్ ఎప్పుడైతే వస్తుందో కష్టాలు తప్పదు అనుకున్న తరుణంలో సమ్మర్ లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది మన వినియోగదారుడి పాత్ర కూడా అండి అంటే మనం కరెంట్ కోసం అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే మన లోడ్ ఎంత అని రాయమంటారు వాళ్ళు మన లోడ్ మనం ఏం చేస్తే అంతవరకు పర్మిషన్ తీసుకుంటాం అంటే లోడ్ ఎస్టిమేషన్ ఆ తర్వాత మనం దానికి రూమ్ రూమ్కి ఏసీ తగిలిస్తాం గీజర్లు తగిలిస్తాం అంటే లోడ్ పెంచేస్తాం మనం సో ఈ లోడ్ పెంచిన విషయాన్ని గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయరు ఇవాళగా అసలు రీ ఆడిటింగ్ అని జరిగితే మనం పర్మిషన్ తీసుకునే నాటికి ఉన్న లోడ్ ఎంత మనం వేసిన అదనపు లోడెంత నిజానికి అదనపు లోడ్ని గవర్నమెంట్కి చెప్పకపోతే మీరు వాళ్ళు అదనపు విద్యుత్ ఉత్పత్తికి ఎలా అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ వినియోగం మీదనే దృష్టి పెట్టి చేయడమే తప్ప మనకి మనం సెల్ఫ్ డిక్లోరేషన్ ఇవ్వచ్చి మెకానిజం చేయడం లేదు కాబట్టి మనం కూడా లోడ్ తీసుకునేటప్పుడే ఇదిగో ఇంతకి మేము వాడాలని అనుకుంటున్నాం ప్రతి రూమ్కి ఏసీ పెట్టాలనుకున్నాం ప్రతి దీనికి గేజర్లు పెట్టాలనుకున్నాం ఇది అవుతుంది అని చెప్తే గవర్నమెంట్ కూడా రాగల ఐదేళ్లలో విద్యుత్ ఎంత అవసరం ఉంటుంది అని అందువల్ల ఏమవుతున్నది ఒక్కసారిగా అందరూ ఏసీ లాంచ్ చేసి ఇది చేస్తున్నందువల్ల మీకు కరెంట్ క్రైసిస్ అనేది వస్తుంది నిన్న మనం పేదలపై భారం పడదు అని చెప్తూనే స్థోమత ఉన్న వాళ్ళ నుంచే వసూళ్ళు అని చెప్పేసి అన్నారు అంటే మన రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు దేన్ని ప్రామాణికంగా తీసుకొని స్తోమత ఉన్న వాళ్ళు లేని వాళ్ళని నిర్ధారిస్తారంటారు అవన్నీ కూడా ఆ గైడ్ లైన్స్ ఏమీ ఇవ్వలేదు చెప్పటం మాత్రం మామూలుగా ఇది మేము అంటే కొన్ని యూనిట్స్ వరకు ఫ్రీ ఇస్తామంటే ఈ రోజున సామాన్యుడు కూడా తన యొక్క కన్జ్యూమ్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ పెరిగిపోయింది స్థాయి అందుకని చెప్పి దీని యొక్క ప్రభావం పేదవాడి మీద పడదనేటువంటిది వాస్తవం అని చెప్పి మనం అనుకోవటానికి లేదన్నది ఎలా విద్యుత్ ఛార్జీలు అదేందాక వాడు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి విద్యుత్ ఛార్జీలు పెరిగితే మళ్ళీ రేట్లు పెరుగుతాయి వేరే రకంగా అంతే కదా పెట్రోల్ ఒక రూపాయి పెరిగింది అని అంటే ఆటో ఛార్జీలు పెరుగుతాయి ఆటో ఛార్జీలు పెరిగాయి అంటే మళ్ళీ దాని సరుకు రవాణా మీద దాని భారం పడుతుంది ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద ఎలా జనరలైజ్ చేస్తామో విద్యుత్ తో లింక్ అయినటువంటి పిండి గిరి దగ్గర నుంచి మొత్తం మొదలు పడతారు కాబట్టి అక్కడ పెరిగింది ఐదు పైసలో పది పైసలో కావచ్చు అది వన్ రూపీ పెంచినా మన వినియోగదారులు అడగడానికి ఉండదు కాబట్టి ఇది భారంగా ఉండే విధంగా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకోవాలి స్వయం సహాయక బృందాలను దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ కాబట్టి ఆ ఎక్సర్సైజ్ చాలా జాగ్రత్తగా చేస్తారని ఆశిద్దాం అంటే బేసిక్గా కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే స్తోమత ఉన్న వాళ్ళ నుంచే వసూలు చేస్తామంటే అంటే వినియోగం బట్టి వీళ్ళు వసూలు చేస్తారా లేకపోతే ఆర్థిక స్తోమత బట్టి వసూలు చేస్తారా ఆర్థిక స్తోమత వినియోగాన్ని బట్టి పెడతారు ఎందుకని ఆర్థిక స్థోమత వైట్ రేషన్ కార్డు తర్వాత ఉన్న వాళ్ళందరినీ మనం కేటగరైజ్ చేయడం కష్టం అవుతుంది ట్యాక్స్ పేయర్ ఎంత గ్రేడింగ్ అన్ని చేయడం అందులో విద్యుత్ వినియోగం మామూలు సామాన్యుడు అయితే ఇదిగో నలభై యూనిట్లు ముప్పై యూనిట్లు రోజుకు ఒక యూనిట్ వంతన ఒకటిన్నర యూనిట్ వంతన వినియోగిస్తాడు అండి సో అట్లా ఒక వంద యూనిట్ల లోపల వాళ్ళకి ఇంత నాలుగు వందల యూనిట్లు ఇంత మళ్ళీ అందులో పారిశ్రామిక వినియోగం ఇంత వాణిజ్య వినియోగం ఇంత వాణిజ్య వినియోగంలో హైయెస్ట్ ఎంత ఇట్లాంటివి ఇప్పుడు అనవసరమైనటువంటి విద్యుత్ అనవసరమైన హంగులతో ఏర్పాటు చేసేటువంటి విద్యుత్ దుర్వినియోగాన్ని ఆపడానికి కూడా కొంత అవకాశం కమింగ్ బ్యాక్ టు జివీ రావు గారు నిన్న స్టాక్ మార్కెట్స్ మామూలుగా ప్రభావం ఏ రంగాలపై ఉంటుంది ఈ కుదేలు నిన్న గోల్డ్ రేట్ కానీ ఆయిల్ రేట్ కానీ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి కానీ తగ్గింది గోల్డ్ రేట్ కానీ ఆయిల్ రేట్ కానీ తగ్గింది ఈ ఏ రంగాలపై ఉంటుంది అంటారు ఈ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అంటారు ఈ ప్రభావం మీద పడనటువంటి రంగం అంటూ ఉండదమ్మా అన్ని రంగాలపైన ఈ దీని యొక్క ప్రభావం ఉంటుంది కాకపోతే కొన్నిటి మీద నేరుగా ఉంటుంది కొన్నిటి మీద ఇండైరెక్ట్ గా ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ట్రావెల్ టూరిజం వీటన్నిటి మీద కూడా ప్రత్యక్ష ప్రభావం ఉంది నిన్న బంగారం రేటు తగ్గటానికి కారణాలు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గటానికి కారణాలు రెండు వేరువేరు కారణాలు బంగారం రేటు ఎందుకు తగ్గుతుంది అంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ భయానకంగా పడిపోతున్నాయో ఆ స్టాక్ మార్కెట్ లో వచ్చిన నష్టం నుంచి బయటికి రావాలన్నా తన పొజిషన్స్ పేమెంట్స్ చేయాలన్నా కూడా ఇన్వెస్టర్ బంగారాన్ని అమ్మాల్సి వస్తుంది అందుకని ఎప్పుడైతే ఈ మార్కెట్లు పతనం అవుతాయో ఆటోమేటిక్గా బంగారం పెరుగుతుంది అని అనుకోవటానికి లేదు ఎందుకంటే ఆ యొక్క నష్టం నుంచి బయటికి రావడానికి తను చెల్లించాల్సిన చెల్లింపుల కోసం కొంత బంగారాన్ని అతను అమ్మాల్సి వస్తుంది అయితే ఆ ప్రభావం రోజులే ఉంటుంది బంగారం ధరలు మళ్ళా ఖచ్చితంగా పుంజుకుంటాయి ఇకపోతే మనకి క్రూడ్ ఆయిల్ ధరల పత్రానికేమన్నా మనకి సౌదీ తర్వాత అలాగే రష్యా మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు అలా ఇలాంటి ట్రేడ్ వార్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి ప్రభావాలు ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి ఇది మరింతగా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అంతా అన్ని ఆర్థిక వ్యవస్థల మీద ఉంటుంది అయితే భారతదేశానికి మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం అనేటువంటిది ఒక విధంగా ప్రయోజనకరంగానే ఉంటుందని మనం చెప్పవచ్చు అమ్మా అయితే ఈ గ్లోబల్ ఎకానమీ మొత్తానికి కూడా ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం మరికొంతకాలం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది తను కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా క్రమం తప్పకుండా నెలవారీ పెట్టుబడి పెడతాం మంచిది ఇప్పటికే పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క పెట్టుబడిని కొనసాగించటమే మంచిదమ్మా డాక్టర్ గారు అలాగే ఉమా మహేశ్వరరావు గారు విశ్లేషణ విశ్లేషణ అందించినందుకు ఇది వార్తా వార్తా రేపటి విశ్లేషణలో మళ్ళీ We'll be right <laughs> back.